ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆశ్రమం పేరు పరివృత్త అర్ధచంద్రాశ్రమం. ఈ పరివృత్త అర్ధచంద్రాశ్రమంలో మనము బ్లాక్ని యూస్ చేసి ఆశ్రమం చేయబోతున్నాము. పరివృత్తంగా చేసే ఆసనాలు మన టెంపరమెంట్పై చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. టెంపరమెంట్ అంటే మన స్వభావము. మనము ఉత్తేజితమైన స్వభావం ఉన్నట్టయితే మనని కామ్గా చేస్తుంది. మనలో ఉన్న చంద్రనాడిని యాక్టివేట్ చేయడము, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడము, కామ్గా చేసి రిలాక్స్ చేయడము అనేవి ఈ ఆసనం చేస్తుంది. అయితే బీపీ ఉన్నవాళ్ళు, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఇలాంటి ఆసనాలని, ట్విస్టెడ్గా ఉండే ఆసనాలను చేస్తే చాలా మంచిది. అలానే మధుమేహ వ్యాధి వాళ్ళకు కూడా ఈ ఆసనం మంచిది. ఏ విధంగా ట్విస్ట్ చేసినప్పుడు మన పొట్ట భాగంలో ఉండే కండరాలపై, శరీర పై భాగంలో ఉండే కండరాలు, కింది భాగంలో ఉండే కండరాలను మనము ఇలా తిప్పినట్టుగా, పిండినట్టుగా చేస్తున్నాము. అలా చేయడం వలన ఈ యొక్క ఆసనము మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి ట్విస్టెడ్ ఆసనాస్ శరీర పైభాగాన్ని, కింది భాగాన్ని రెండింటినీ కలుపుతున్నాయి. కాబట్టి ఈ ఆసనం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకే ఇది మన బ్రెయిన్కి షాక్ లాగా ఇచ్చేసి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ఆసనంలో బ్యాలెన్సింగ్ కూడా ఉంది. కాబట్టి బ్యాలెన్సింగ్ ఆసనాలు చేసినప్పుడు మన వ్యక్తిత్వంలో, మన లైఫ్లో కూడా బ్యాలెన్స్ అనేది రావడము, బ్యాలెన్సింగ్ పర్సన్స్ అవ్వడము అనేది జరుగుతుంది. ఈ ఆసనం చేసే ముందు కొద్దిగా ప్రిపరేషన్ చేద్దాము. కాళ్ళకి, నడుముకి సంబంధించిన కండరాలకు కూడా ఈ ఆసనము చాలా చాలా మంచిది. కాళ్ళని సూటిగా చేసి ముందు వామప్ చేసుకుందాము. కాళ్ళ కండరాలని పైకి కిందికి చేద్దాము. ఇలా తొడలని, పిక్కలని పైకి కిందికి చేస్తూ దాని తర్వాత కాళ్ళని షేక్ చేయండి. కాళ్ళ వేళ్ళని రొటేట్ చేద్దాము. క్లాక్ వైజ్లో రొటేట్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్లో కూడా రొటేట్ చేయండి. అలా చేసి దాని తర్వాత మనము కాళ్ళ వేళ్ళని మన వైపు గట్టిగా లాగి పెట్టాలి. ఈ విధంగా కాళ్ళ వేళ్ళని మన వైపు లాగి పెట్టడం వలన కాళ్ళల్లో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. కాల్ని గాల్లో పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ అలానే పెట్టండి. తొడ, పిక్క, కాలు వెనకాల భాగంలో ఉండే కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. పాదాన్ని కింద పెట్టేసి రెండు కాలుని పైకి తీసుకెళ్ళండి. ఛాతిని ముందుకు చేసి ఛాతిని వెడల్పుగా చేస్తూ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి పెట్టి ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా కాలుని కింద పెట్టేసి మోకాళ్ళపై వెళ్ళిపోదాము. అరిచేతులని భుజాల కింద పెట్టేసి శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేసి పైకి చూడండి. శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా వీపుని ఆడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము, వీపుని ఆడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. దీని తర్వాత ఆ కుడికాలుని వెనకాలకి తీసుకెళ్ళి సూటిగా చేయండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. ఇప్పుడు ఎడమ చేతిని ముందుకు చేద్దాము. ఎడమ చేయి, ఎడమ కాలు మీ మన శరీరం అంతా ఒక లైన్లో ఉండేలాగా చూడాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా మోకాలుని చేతిని కింద పెట్టేసి రెండు వైపు ఉండే కాలుని చేతిని స్ట్రైట్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. పొట్ట కండరాలని బిగిస్తూ ఉండండి. నెమ్మదిగా చేతిని, కాలుని కిందికి తెచ్చేసి మొదటి వైపు మళ్ళీ స్ట్రైట్ చేద్దాము.
రెండో వైపు. ఇక్కడి నుంచి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కుడి పాదాన్ని చేతి వెనకాల పెట్టేసి వీరభద్రాసనం ఒకటిలో పైకి రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఆ బ్లాక్ని ఈ మ్యాట్ ముందు భాగంలో ఈ హైట్లో పెట్టేసి హస్తాన్ని ఇలా పెట్టి వేళ్ళని ఇలా చేస్తూ బ్లాక్ని పట్టుకోవచ్చు. ఇప్పుడు మనము వెయిట్ని షిఫ్ట్ చేస్తూ వెనకాల కాలుని ఆకాశంలో పైకి లేపాలి. ఇది వీరభద్రాసనం 3. ఇక్కడ ఈ బ్లాక్ని హైట్ని మనం తగ్గిస్తే మనకు కష్టమవుతుంది. వెనకాల ఉన్న కాలుని బాగా పైకి లేపండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. కుడి కాలుని కొంచెం బెండ్ చేయవచ్చు. ఇప్పుడు ఛాతిని మొత్తం మనము కుడివైపు టర్న్ చేయాలి. బ్లాక్ని భుజం కింద పెట్టుకోవచ్చు. మోచేతిని మోకాల్ని బెండ్ చేయండి. నెమ్మదిగా కుడి చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ వెనకాల ఉన్న కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. ఆ మడమని ఇంకా పైకి చేయాలి. వెనకాల ఉన్న కాలుని స్ట్రైట్ చేయడానికి ప్రయత్నించండి. కష్టంగా భావిస్తాము, కానీ అదే ఇక్కడ మనము చేయాల్సింది. అయితే ఈ హైట్లో బ్లాక్ని పెట్టి మనం ఇంతకుముందు ఆసనాన్ని చేసాము. ఇప్పుడు బ్లాక్ హైట్ని తగ్గించుతాము. తగ్గించి ఈ హైట్లో బ్లాక్ని పెట్టేసి చేతిని సపోర్ట్గా తీసుకొని మనము ట్విస్ట్ అవ్వాలి. కొద్దిగా కష్టంగా భావిస్తాము, కాలు కిందికి వచ్చింది, కానీ ఆ కాలుని పైకి వెనకాలకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. కాళ్ళల్లో, నడుములో, పొట్టలో, భుజాలల్లో, మొత్తం సంపూర్ణ బాడీలో ఇక్కడ స్ట్రెచ్ అనేది వస్తుంది. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త అర్ధచంద్రాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన పొట్ట కండరాలకు చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. తొడ కండరాలపై కూడా మంచి ప్రభావం పడుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ కి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. వీటన్నిటితో పాటు శరీర పైభాగంలో ఉన్న కండరాలకు మంచి బెనిఫిషియల్ గా ఉంటుంది. అలాగే శరీరానికి బ్యాలెన్స్ లభిస్తుంది.